బీద ప్రజానీకం అందరూ కూడా ఇంజనీర్లు డాక్టర్లు చదువుకుని మాలాగా ఎమ్మెల్యే దాకా వెళ్ళొచ్చు, మంత్రి దాకా వెళ్ళొచ్చు. ఒకసారి మానవ వనరులు అభివృద్ధి చెందిన తర్వాత జీడిపిలు పెరిగితే అన్నీ పెరుగుతాయండి. అన్ని నిర్మాణాలు వచ్చేస్తాయి, అన్ని అభివృద్ధులు వచ్చేస్తాయి. కొంత అభివృద్ధిని సాక్రిఫైస్ చేస్తుందని ప్రభుత్వం మీద ఉన్నటువంటి విమర్శ కొద్ది కాలం కొద్దిగా తక్కువగా ఉన్నా మానవ వనరులు అభివృద్ధి చెందిన తర్వాత ఖచ్చితంగా ఒక కుటుంబాలు బాగుపడిపోయే పరిస్థితి ఉంది కనుక వారి సంక్షేమమే స్ఫూర్తిగా నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నానండి. వేరే ఎట్టి స్వార్థపూరితమైన ఆలోచన కూడా నా రాజకీయ పక్షంలో లేవు, ఉండబోవు. నేను సాంప్రదాయేతర రాజకీయ నాయకుడిని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతాను. రైట్, మీ ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థి ఆయన సంగం డైరీ నడుపుతున్నది వారే, అండ్ సంగం డైరీకి అనుసంధానంగా ఒక హాస్పిటల్ కూడా పెట్టారు. అంటే వారు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పచ్చు కదా? బాగా బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కార్పొరేట్ బిల్డింగ్ చేస్తున్నారు. అవునా? నేను ఒక విషయం ఏంటంటే నేను వెచ్చించిన ప్రతి రూపాయి కూడా నాది, లేకుంటే నా తండ్రి ద్వారా నాకు వచ్చింది, లేకుంటే నా తాత అంబటి బాపయ్య ద్వారా మాకేమన్నా వచ్చి ఉంటే అదన్నా నేను చేస్తాను. నేను ఎక్కడ బజార్లు అడుక్కోవట్లేదు, నేను వ్యాపారం చేసో ఇంకో రకంగా సంపాదించుకున్నది నేను వెచ్చిస్తున్నాను. వారు సంగం డైరీ కానీ దానికి అనుసంధానానికి పెట్టిన హాస్పిటల్లో కానీ ధూళిపాళ నరేంద్ర చౌదరిది ఒక్క రూపాయి మూలధనం లేదు, తండ్రి ధూళిపాళ వీరయ్య చౌదరిది 10 రూపాయలు లేదు, వాళ్ళ తాత ధూళిపాళ రతయ్య చౌదరి పావులా కూడా లేదు. మొత్తం ప్రజలు లేకుంటే పాల ఉత్పత్తిదారుల షేర్ క్యాపిటల్ తోటి స్థాపించబడినటువంటి సంగం డైరీ నుంచి 10 ఎకరాల స్థలాన్ని తీసుకొని ధూళిపాళ వీరయ్య చౌదరి ట్రస్ట్ అని పెట్టి హాస్పిటల్ పెట్టి నువ్వు కార్పొరేట్ బిల్డింగ్ చేసుకుని అపోలో లాగా కిమ్స్ లాగా కావూరి హాస్పిటల్ లాగా బిల్డింగ్ చేసుకుని డబ్బులు కాజేస్తున్నాడు ఒక పక్క. రెండో పక్క వీళ్ళందరూ పాల ఉత్పత్తిదారులు రైతులు, వీళ్ళకి ఫ్రీ వైద్యం చేస్తున్నామని చెప్పి వాళ్ళ బైలాలో ఉన్న ప్రకారంగా సంగం డైరీ నుంచి 50% బిల్డింగ్ మళ్ళీ రీఎంబర్స్ చేసుకున్నాడు. అంటే వేరే హాస్పిటల్ అపోలోలో 4 లక్షల రూపాయలు బిల్డింగ్ జరిగితే ఈయన 4 లక్షలకి బిల్డింగ్ చేసి ప్రజల దగ్గర తీసుకుంటున్నాడు, మరో 2 లక్షలు సంగం డైరీ నుంచి తీసుకుంటున్నాడు. ఈయన పెట్టిన వెల్ఫేర్ హాస్పిటల్ అని పేరు పెట్టబడింది ఫౌండేషన్ మీద, వారి కుటుంబ సంక్షేమానికి పనికొస్తుంది కానీ వారి సంక్షేమానికి కాదు. అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన భార్య, ఇంకొక ఆయన చుట్టం ఒక మెడికల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆయన కూతురు ఒక డైరెక్టర్, ఇంకొక కూతురు అమెరికాలో కూర్చొని ఇక్కడ జీతం డ్రా చేస్తుంటుంది. టోటల్గా అది వ్యాపార అభివృద్ధి సంస్థ, వారి కుటుంబానికి మూలధనం లేని జాక్ పాట వాళ్ళకి తగిలింది, దాన్ని చేసుకుంటుంది. దాన్ని వదిలేసి ఎన్నికల్లో బయటికి రమ్మంటున్నారండి.